अंदर की नमस्ते इंदिरा गार्डन को स्वागत मन मिद्दे तोट चाला रकाल कूरगायलु हार्वेस्ट को रेडीगा उन्नाई अवन्नी तेंपेसुकुंदाम पदंडी इंका टमाटाल रेट्ल विषयं तेलिसिंदे कदा मरी मन तोटलो अयिते चक्कगा टमाटाल अयिते उन्नाई मरी अवन्नी तेंपेसुकुंदाम चूडंडी इक्कडे उन्नाई टमाटालु एंत मंचिगा वच्चायो चूडंडी गुत्तुलु गुत्तुलुगा टमाटालु ఇలానే చెట్టుపైనా మనం 15 రోజులు వదిలినా ఈ విధంగానే ఉంటాయి పెంపకున్నా కానీ దొంగల భయానికి మనం పెంపుకోవాల్సిందే ఎందుకంటే ఇంట్లో గోల్డ్ ఉన్నా మనకు అంత భయం లేదు కానీ తోటలో టమాటాలు ఉంటే భయం ఎక్కువైందన్నమాట ఇంకా భయానికి టమాటాలు అయితే నేను తెంపేసుకుంటున్నా చూడండి గుత్తులు గుత్తులు ఎంత మంచిగా వచ్చాయో ఈ మొక్క 15 ఫీట్ల పైనే పెరుగుతదన్నమాట బిగ్ చెర్రీ టమాటో చూడండి పండ్లు చక్కగా వండినాయి మనకు రేట్లు ఉన్న టైం లో ఇలా టమాటాలు రావడం చాలా సంతోషంగా ఉందన్నమాట అన్ని గుత్తులే చూడండి इक इकड गिट गुत्ति चूडंडी चेट्टु अंत किंदिकी वरुगुतुंदी एंत सपोर्ट इच्चिना एंदुकंटे इप्पुडु ई ओके मोक्ककी मनकु हाफ केज वस्तायि कदा टमाटालु इक इकड लोपल चूडंडी इगो इदि स्टार फ्रूट मोक्क ई स्टार फ्रूट मोक्ककु नेनु सपोर्ट इच्चिना ई टमाटा मोक्क एक्कड वेंपालो वेलुस्तलो चूडंडी इरिगिपोयिंदि अनुको मल्ली मनकु टमाटालु कर्व अयिपोयि మొన్న నేను టమాటాలది షార్ట్ వీడియో పెడితే కామెంట్ లో ఇంకొంచెం నన్ను భయపెట్టిరన్నమాట ఏమని అంటే ఆంటీ టమాటాలు మాకు చూపించినో కదా ఆ దొంగలుస్తారు జాగృత అని అప్పటి నుండి నిజంగా నాకు భయమైంది ఇంకా ఇక్కడైతే చూడండి మరి ఉర్తలు తింటున్నాయా పక్షులు తింటున్నాయో ఏం తింటున్నాయో గాని చక్కగా తినేసిన ఈ పండును ఇక చూడండి ఇందులో విత్తనాలు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి మస్త్ ఉన్నాయి కదా ఇంత మంచి టమాటాను మనం అన్ని విత్తనాలే చేసుకోవాలన్నమాట ఒక్క టమాటైనా ఇంత పుచ్చు బుర్ర ఏది లే చూడండి మార్కెట్ లో 200 పెట్టి కొనుకొచ్చినా సగం కుళ్ళిపోయిన టమాటాలే ఉన్నాయి ఇక్కడైతే చక్కగా గుత్తి బాబాయ్ గుత్తి చూసిరా ఓకే గుత్తికి 6 టమాటాలు ఇంకా ఇక్కడ గిట ఒక గుత్తి ఉంది ఈ గుత్తి గిట దంపకుందాం చూడండి ఎన్ని టమాటాలు వచ్చాయో 1/2 కేజీ పైనే మన చెర్రీ టమాటాలు ఇక్కడ గిట చూడండి ఇది చెర్రీ టమాటోనే సేమ్ మనం ఇప్పుడు దంపిందే గానీ ఇది పింక్ కలర్ అన్నమాట మీకు కలర్ చూపిస్తా మొత్తం దంపిన తర్వాత ఇది చెర్రీయే కాకపోతే పింక్ కలర్ చూడండి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో చూడండి ఇది పింక్ కలర్ చెర్రీ టమాటో మనం ఇప్పటివరకు దంపుకున్నాయి రెడ్ చెర్రీ టమాటో కాకపోతే కొంచెం పెద్ద సైజ్ ఉన్నాయి ఇవి ఇక్కడ ఇంకా ఇంకో రకం టమాటా ఇవి గిట మంచి పండ్లు వండినాయి తెంపేసుకుందాం ఇంకా అక్కడక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట మన టమాటాలు ఇది నాటు టమాటో చూడండి మన నాటు టమాటాలకు ఏ చీడపీడలు ఉండవు ఈజీగా పెరుగుతుంది పళ్ళు ఇంత ఖరాబ్ కావనమాట ఇక్కడ ఇట చెర్రీ టమాటాలే కాకపోతే కొంచెం దూరం ఉన్నాయి తెంపేసుకుందాం మనం టమాటాలు దంపడం చూసి ఇలా తోటలో టమాటాలు ఉన్నాయని దొంగలు వచ్చిరు అనుకో ఈ కచ్చివన్నీ
తెంపుకపోతారు. అందుకే దూర దూరి అయినా అన్ని తెంపేసుకొని ఇంట్లో పెట్టేసుకుందాం. చూడండి అన్ని గుత్తులే. చూడండి కేజీ బుట్టి నిండా టమాటాలు అయితే వచ్చేసినాయి. కేజీ ఉన్నాయి చూడండి, కాంటా ఉంటే జోకి చూపించేదాన్ని. ఈ రోజు కేజీ టమాటాలు వచ్చినాయి కాబట్టి చక్కగా టమాటా చట్నీ వేసుకొని అయితే తింటా. ఎన్ని రోజులైతుందో టమాటా చట్నీ లేక, మనకు తోటలో వచ్చిన టమాటాలు ఉంటేనే చట్నీ వేసుకుంటే ఒక రుచి అన్నమాట. ఆ మార్కెట్ లో తెచ్చుకున్న ఈ రుచి పాడు ఏది ఉండదు. ఇంకా మంచిగా సంతోషంగా టమాటా చట్నీ వేసుకొని అయితే తింటా. ఇంకా బీరకాయలు ఉన్నాయి అక్కడక్కడ, ఇక ఈ బీరకాయలు కూడా తెంపేసుకుందాం. గాలి విపరీతమైన గాలి ఇక్కడ గిట బీరకాయంది తెంపుకుందాం. ఇంకా మా ఆకాకరకాయలు అయితే అన్ని మంచి కాయలు వచ్చేస్తున్నాయి చూడండి. ఇక చూడండి ఇక్కడ ఆకాకరకాయలు అయితే కాయలు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ టైం హార్వెస్ట్ లో మనం తెంపుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే ఒక పెద్ద బీరకాయ, ఇది నాకు కనిపించలేదు చెట్లలో ఉంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ గిట ఒక బీరకాయంది తెంపుకుందాం. ఈ లైన్ లో మొత్తం బీర మొక్కలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకొని తెంపుకుందాం. ఇక ఇక్కడ గిట్ ఉన్నాయి తెంపేసుకుందాం. ఇవి నాటు బీరకాయలు. మొత్తం బీర మొక్కలే ఉన్నాయి చూడండి ఈ లైన్ లో, బీర మొక్కలు కాకర మొక్కలు. ఇక్కడ ఇంకొకటి ఉంది తెంపుకుందాం. ఏమైందేమో పెరగట్లేదు బీరకాయలు, అన్ని చిన్న చిన్నగానే ఉంటున్నాయి. ఇక్కడ ఇట ఒక బీరకాయని తెంపుకుందాం. ఇప్పుడు కాకరకాయలు తెంపుకుందాం. అక్కడక్కడ ఒక నాలుగైదు కాకరకాయలు ఇటు ఉన్నాయి తెంపేసుకుందాం. ఇవి పొడుగు కాకరకాయలు. ఎంత బలం ఇచ్చినా ఇక చూడండి ఈ అన్నట్టే ఉన్నాయి కానీ పెరగట్లేదు. ఏమియాలి నేను ఎన్నో పోషకాలు ఇస్తుంటా కానీ ఏమైందేమో, బీరకాయలు కాకరకాయలు అయితే లావు కావట్లేదు. ఇక్కడ ఒకటి ఉంది తెంపుకుందాం. ఇక్కడ అడవి కాకరకాయలు ఉన్నాయి తెంపుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది తెంపుకుందాం. అక్కడక్కడ నాలుగైదు దొరుకుతాయి మనకు. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. చాలు ఆ కాకరకాయలు ఈ కాకరకాయలు రెండు కలిపి వండుకోవచ్చు. ఇక్కడ గిట అడవి కాకరకాయలు ఉన్నాయి తెంపుకుందాం. చూడండి చక్కగా మంచిగా వస్తున్నాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక చెమ్మకాయ. ఇంకా ఎన్ని విత్తనానికి వదులుకుంది చూడండి. హాఫ్ కేజీ అయితే బీరకాయలు వచ్చేసినాయి, ఒక పావు కేజీ అని కాకరకాయలు వచ్చేసినాయి. ఇంకా అక్కడక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి తెంపుకుందాం. కొన్ని చిక్కుడుకాయలు వస్తాయి ఒక పావు కేజీ పైనే వస్తుండొచ్చు. చిక్కుడు తీగలు నేను ఊర్లో ఎక్కువ పెట్టుకున్నా కానీ ఊరికి పోయేది తక్కువ, పంట మాత్రం అక్కడే ఎక్కువ పెట్టుకున్నా. ఇక్కడ అయితే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి తెంపుకుందాం. వర్షానికి అన్ని మొక్కలు పాడైపోయాయి చూడు. ఇక్కడ గిట ఒక గుత్తిలాగా. ఇక్కడ ఒక చిక్కుడుకాయ ఇంకా నిండా పూతుంది చూడండి. ఇక్కడ ఒక దొండకాయ ఉన్నట్టుంది తెంపుకుందాం. ఇగో ఇక్కడ బీరకాయ మర్చిపోయినాం చూడు. ఇటు సైడ్ వస్తే బీరకాయ కనిపిస్తుంది. నాకు ఏ కూరగాయలు ఎక్కడుంటాయో గిటా తెలియదు. రోజు తోటల్నే తిరుగుతుంటాం మళ్ళా. ఇక్కడ గిట ఒక గుత్తి లాంటి చిక్కుడుకాయ. ఇది చెట్టు చిక్కుడు. ఇక్కడ ఒక చిక్కుడుకాయ. అన్ని ఒకటి రెండు కాస్తున్నాయి చూడండి. ఇంకా ఇక్కడ ముసుగు వంకాయ ఉన్నాయి తెంపుకుందాం. ఈ వంకాయను టమాటా షేప్ వంకాయ అంటారు, అలాగే ముసుగు వంకాయ అంటారు.
ఎంత గట్టిగా ఉంది చూడండి ఇది. అమ్మ బాబోయ్ ఇట్లనే తెంపుదాం, కత్తెరకు రావట్లేదు చూడండి. ముసుగు వంకాయలు గిట రెండు వచ్చినాయి, వీటిని టమాటా షేప్ వంకాయ గిట అంటారు. ఇక్కడ ఒక గ్రీన్ వంకాయ ఉంది తెంపుకుందాం. ఇక్కడ ఒకటి పర్పుల్ కలర్ పొడుగు వంకాయ. ఇక వంకాయ చెట్లు అన్ని తీసేసుకుందాం కదా మనము, ఎందుకంటే ఎక్కువ నేను మొత్తం తీసేసుకున్నా, మళ్ళీ షార్టేజ్ అయిపోయినాయి వంకాయలు. అంటే మాకు సరిపోని వస్తాయి, ఇంతకు ముందు ఏమో అందరు తక్కువదాన్ని. ఇక్కడ గిట పొడుగు వంకాయలు ఉన్నాయి తెప్పుకుందాం. ఇక్కడ రెండు మూడు ఉన్నాయి తెప్పుకుందాం. చూడండి అన్ని మొక్కలు పీకేసుకున్నా, నాలుగైదు ఉంచుకున్నా, నాలుగైదు అయినా మనకు కూరకు సరిపోని అయితే వస్తున్నాయి చూడండి. తోట నిండా వంకాయ మొక్కలే ఉండే. వర్షానికి పూత అంతా రాలిపోయింది, ఇప్పుడు మళ్ళా కొత్త వస్తుంది చూడండి. ఇక్కడ ఒకటి ఉంది తెంపుకుందాం. చూడండి హాఫ్ కేజీ అయితే వంకాయలు గిట్ట వచ్చేసినాయి. ఇప్పుడు కొన్ని పచ్చి మిరపకాయలు ఉన్నాయి తెంపుకుందాం. అక్కడక్కడ మిరపకాయలు ఉన్నాయి తెంపుకుందాం. అక్కడక్కడ ఉంది, చాలానే ఉన్నాయి, కాకపోతే కొన్ని మనకు అవసరం ఉన్నాన్ని తెంపుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మిరపకాయలు. మిరపకాయలు టమాటాలు మన తోటలో ఎంత మంచిగా వండించుకుంటున్నామో చూడండి. అందరూ మిరపకాయల రేట్లు మంట మండుతున్నాయి, టమాటాల రేట్లు మంట మండుతున్నాయి అంటుర్రు. మరి పండించేవాడు తక్కువైతే రేట్లు మండకపోతే అగ్గుంటాయా? వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ అయినప్పుడు రేట్లు ఎక్కువ కాకపోతే ఏమైతాయి చెప్పండి? ప్రతి ఒక్కరు జాబులు జాబులు అంటుంటే మరి వ్యవసాయం ఎవరు చేయాలి? మనము ఇప్పుడు పిల్లలను నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు సాఫ్ట్వేర్ కావాలి అంటుండ్రే, కానీ నా కొడుకు ఫార్మర్ కావాలి అని ఎవరైనా అంటుర్రా? అనట్లేదు కదా. మరి అందరూ ఆ జాబ్లే అంటే మరి వ్యవసాయం అనేది ఎవరు చేయాలి? మరి రేట్లు అవుతాయి, మరి రేట్లు రాకపోతే ఏం చేస్తాయి చెప్పండి? వ్యవసాయం చేసే వాళ్ళే తక్కువైనప్పుడు రేట్లు ఎక్కువ రాకపోతే ఏమవుతుంది చెప్పండి? సరే కష్టపడి ఎండల వానల కష్టపడి ఏదో కొంచెం పంట పండించుకుందామంటే ఒక్కొక్కసారి వాతావరణం సహకరించక పంటలన్నీ నాశనం అయిపోతున్నవి. అందుకే కొంతమంది అయినా ఇట్లా గార్డెన్ పెట్టుకోండి, ఎవరి కూరగాయల వాళ్ళు పండించుకోండి. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను ఎన్ని కూరగాయలు వండించుకుంటున్నా, నా కుటుంబానికి సరిపోయే కూరగాయలు అయితే వండించుకుంటున్నా కదా. పండించుకున్నప్పుడు 200 అయినా 1000 రూపాయలైనా కొనక తప్పదు, కొనాలి. మరి మన పిల్లలను చదివించాలి, మంచి మంచి చదువులు చదివించాలి, అందరూ మంచి పొజిషన్లో ఉండాలి. కానీ ఇట్లా వ్యవసాయంలో కూడా కొంచెము తెలిసేటట్టు తెలియజెప్పండి. మనకు డాక్టర్ అవసరమే, ఇంజనీర్ అవసరమే, ఫార్మర్ అవసరమే, అన్నీ అవసరము, అన్నిటికీ ఇంపార్టెంట్ ఇద్దాం. ఎవరినో ఎందుకు అందాం? ఎగ్జాంపుల్ నేనే అండి. ఇప్పుడు నాకు 20 ఎకరాల పొలం ఉంది, నా కొడుకు మంచి సాఫ్ట్వేర్ కావాలని ఎంటెక్ బీటెక్ పిహెచ్డి చదివిస్తున్నా. మరి 20 ఎకరాల పొలం ఉన్నప్పుడు వ్యవసాయం చేయరా అని నేనైతే చెప్పట్లేదు కదా. ఇప్పుడు నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు నా కొడుకు నేను వ్యవసాయం చెయ్యి అన్నాను అనుకో, నువ్వు చేసినా నేను చేయడానికి అంటారు. నేనే చేయలేదు అంత పొలం పెట్టుకొని, అందుకనే కొంచెం తెలివి వచ్చి ఇట్లా మిద్దె పైన అయితే కూరగాయలు అయితే పండించుకుంటున్నా. ఇక్కడైతే నల్ల మిరపకాయలు చూడండి, గుత్తులు గుత్తులు వచ్చినాయి. కొంచెం ఈ ముదిరిన ముదిరిన కాయలు అయితే తెంపేసుకుందాం. ఇవన్నీ కొమ్మలే వస్తున్నాయి చూడండి. Thank you.
చూడండి హాఫ్ కేజీ పైనే మనం మిరపకాయలు కూడా తెంపుకున్నాము చాలు ఈ మాత్రం ఈసారికి ఇక్కడ క్లౌ బీన్స్ ఉన్నాయి తెంపుకుందాం క్లౌ బీన్స్ గిట రెండోసారి హార్వెస్ట్ ఇది గిట ఈజీగా వచ్చే పంటే మంచిగా రెండు మొక్కలు పెట్టుకుంటే మనకి ఇంట్లో ఒకసారి పోను క్లౌ బీన్స్ వస్తాయి మనము మిద్దె తోటలలో ఎన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చో చూడండి ఇక్కడైతే గుత్తులు గుత్తులు వచ్చినాయి చూడండి చెప్తున్నా కదా ఈజీగా వచ్చే పంట మన ఈ క్లౌ బీన్స్ అక్కడంతా పడిపోయింది తీగ ఇక ఈ తీగలు ఇట్లా తీస్తే కదులుతాయి ఏదైనా కాయలు ఉంటే మురిగిపోతాయి తీగలు అనేటివి కదిలియొద్దు కానీ ఇట్లా కూరగాయలు తెంపినప్పుడు ఇక మరి వెతకక తప్పదు కదా ఎన్ని తీగలు అల్లుకున్నాయో చూడండి ఒక్క తీగ కాదు ఆనగ తీగ కాకర తీగ క్లౌ బీన్స్ చిక్కుడు ఇలా ఇన్ని అల్లుకున్నప్పుడు ఏదంట వెతుకుతాం మనం ఇప్పుడు గోంగూర తెంపుకుందాం గోంగూర అయితే పొదల మాదిరి ఎట్లా అయిందో చూడండి ఒక్కొక్క మొక్క పొదల మాదిరి అయ్యింది ఇంకా ఇదంతా తెంపుకుందాం ఈ కొనలు కొనలు కట్ చేస్తాం ముందు తర్వాత ఆకాకు తెంపుకుందాం మనకు కట్ చేస్తేనే మొక్క అనేది బుసిగా వస్తుంది మనకి ఇలాంటి పుంటికూర మొక్కలు ఒక నాలుగున్నా ఎక్కువే మంచిగా బుసిగా ఉన్న మొక్కలు అయితే ఇప్పుడు మీరే చూస్తారు చూడండి ఒకే మొక్కకు ఎంత కూర వస్తుంది అనేది గోంగూరలో గిట నాలుగు రకాలు ఉన్నాయి ఇప్పుడు మన తోటలో చూడండి మిద్దె పైన అవి నాలుగు ఇవి నాలుగు అవి నాలుగు పెట్టుకుంటే మన ఇంట్లోకి సరిపోని కూరగాయలన్నీ మనం ఇంట్లోనే పండించుకోవచ్చు మార్కెట్లో గిట దొరకాయి ఇప్పుడు మనం పండించుకునే కూరగాయలు అయితే ఇంకా ఈ ఆకంతా తెంపేసుకోవాలి ఈ ఆకంతా తర్వాత తెంపుకుందాం ఇక్కడ కూడా చూడండి ఎట్లుందో పెద్ద చెట్టు ఇది మందార గోంగూర మనకు తెలుసు కదా దీని రుచే వేరు ఇది గిట చూడండి మొక్క ఎంత పెద్దగా వచ్చిందో ఇప్పుడు మనకి ఈ రెండు చెట్లకే కూరకు సరిపోని కూర అయితే వచ్చేస్తుంది చూడండి చక్కటి గోంగూర వర్షాకాలంలో అయినా నీటి ఎంత మంచిగా వచ్చిందో చూడండి మనకు పొలాలలో అయితే ఏమవుతుందంటే నీళ్లు నిలిచి కొంచెం ఎర్రగాడుతుంది మన కుండీలలో నీళ్లు నిలవదు కాబట్టి ఎంబడే కవర్ అవుతుంది చూడండి రెండు చెట్లకే బుట్టి నిండిపోయింది ఇక్కడైతే చూడండి ఎంత పొడుగు పోయిందో నాకంటే డబుల్ పోయింది ఇంకా ఇది కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుంటే సైడ్లో కొంత చిగుర్లు గిట వస్తేమో చూద్దాం మరి అంత పొడుగు పోతే మనకు తెంపుకోవడానికైనా అందాలి కదా మనం అసలు చిన్న ఉన్నప్పుడే కట్ చేసేది ఉండే ఇక నేను కట్ చేయలే గోంగూర మస్తు వచ్చిందిగా మా పెరటి తోటలో ఇంక ఇలా పట్టించుకోలే ఇలా పెరిగిపోయింది ఇక్కడంతా గోంగూరే చూడండి మొత్తం ముదిరిపోవడానికి రెడీ అయిపోతుంది తెల్ల గోంగూర అందుకే తెంపేద్దాం మొత్తం ఇంకా మన కరివేపాకు చెట్టులో మందార గోంగూర చూడండి ఎంత పెద్దదో చెట్టు అయితే ఇక ఇదిగిట అంతా కట్ చేద్దాం ఇక్కడ గిట రెండు మొక్కలు ఉన్నాయి తెంపుకుందాం మొత్తం ఎందుకు తెంపేస్తుందంటే ముదిరిపోతుంది కదా ఎవరికైనా ఇద్దాం తెంపి ఇలా తెంపితేనే చక్కగా మళ్ళీ చిగురు వస్తుంది ఇక్కడ గిట్టు ఇంకొకటి తెంపుకుందాం
ఇది పెద్దగా మొదటికే దంపేసిన చూస్తురు కదా పెద్ద పెద్ద గోంగూర కొమ్మలు ఇక్కడ బచ్చలకూర చూడండి చక్కగా ఎంత మంచిగుందో ఇవి ఇట్లా కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా గుబురుగా వచ్చేస్తాయి ఇక్కడ గీత చూడండి ఎంత మంచిగుందో ఇంకా ఎర్ర బచ్చల గీత ఉంది నేను కాలి గ్రీన్ బచ్చలే దంపుకుంటా ఇక్కడ గీత చూడండి పెద్ద తీగ ఉంది మొత్తం కట్ చేస్తాయి ఈ తీగను ఎందుకంటే వచ్చిన ఆకు తీసేసుకుందాం అన్ని తీగలు ఇట్లా వాక్కపోతున్నాయి ఇగో ఇదంతా బచ్చల కూరనే చూడండి చూసురా అన్ని విత్తనాలు గిట వచ్చేసినాయి బచ్చల కూరయి తీగే ఎల్లేటట్టు లేదు ఆకాకైతే దంపుదాం మళ్ళీ వేరే తీగలు డిస్టర్బ్ కాగల్లా బచ్చల కూర మొత్తం తీద్దామంటే అన్ని మొక్కలు కదులుతున్నాయి అందుకే ఇక ఆకాకు దంపుకుందాం ఈ బచ్చల కూర సెపరేట్ ఉంటేనే బాగా మనకు బచ్చల కూర ఆక అనేది కనిపించదు ఇక్కడ గిట చూడండి మునగ చెట్టుకు పాకపోతుంది ఎంత చక్కగా వచ్చిందో బచ్చల కూర పెద్ద పెద్ద ఆకులతోటి బుట్టి నిండా చేసింది బచ్చల కూర లేత బచ్చల కూర ఇంకా ఈ కూలర్ ట్రేలో మొత్తం పాలకూర ఉంది తెంపేసుకుందాం పాలకూరకి ఎక్కువ ఎండ తగలాలి వానలకు అంత మంచిగా రాదు ఎర్రగా అయిపోద్ది ఇక చూడండి ఎర్రగా అయిపోయింది చూసారా ఇట్లా అవుతుంది అనమాట నీటి ఉండదు చూడండి మనం ఇప్పటిదాకా మిద్దె తోటలో దంపుకున్న కూరగాయలు ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి జంబో హార్వెస్ట్ ఈ రోజైతే రకరకాల కూరగాయలు అలాగే టమాటాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేట్లలో మనకు టమాటాలు రావడం ఎంతో గొప్ప విషయం అనమాట ఇంకా ఈ రోజు మనం దంపుకున్న కూరగాయలు ఆకుకూరలు అయితే గోంగూర పాలకూర టమాటాలు చిక్కుడుగాయలు క్లౌ బీన్స్ వంకాయలు బీరకాయలు పచ్చిమిర్చి కాకరకాయలు బచ్చల కూర చూసిరు కదా ఎనిమిది రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు అయితే మనం ఇప్పటి వరకు మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్నాము మరి ఈ రోజు నేను దంపుకున్న కూరగాయల హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుంటా బాయ్.